वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बिठाला मंदिर हेलन शुदा अग्निबंध प्रोजेक्ट पर सीएम जगन समीक्षा पालगोन मंत्रुलु परिसर शाख अधिकारी టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ రాజ్యసభ ఎంపీ విజయసారెడ్డి రెండేళ్లు గడిచిన బాబులో పరివర్తన రాలేదంటూ విమర్శ. కరోనా మందు పంపిణీపై కలెక్టర్తో ఆనందయ్య భేటీ, ఆన్లైన్ ద్వారా పంపిణీకి నిర్ణయం. అగ్రిఫండ్ ప్రాజెక్టులు మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల ఎంపీఎఫ్సీ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండ, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ పిఎస్ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్ అహ్మద్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన మందును సాంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడం లేదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములతో కలిసి మంగళగిరిలోని ఏపీ ఐఐసి భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికరాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్ గా వాడాలని సూచించారు. అది అమల్లో ఉంటుంది. అది కాకుండా ఈ ఏదైతే ఈ కృష్ణపట్నం వ్యవహారం ఉందో దాని మీద కూడా కొంత ఈ టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి డిస్కషన్ జరిగింది. నేను కొన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇవన్నీ మీకు చెప్పాక కమిషనర్ ఆయుష్ రాములు గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారు ఈ కృష్ణపట్నం ఇష్యూ మీద డీటెయిల్డ్గా మీకు ఉన్నటువంటి స్టేటసు అవంతా కూడా క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గత 24 గంటలు కోవిడ్ టెస్టులు 83461 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 7943 మంది పాజిటివ్గా నిర్ధారించుకోవడం జరిగింది. 9.52 పాజిటివిటీ రేటు. 98 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల మరణించడం జరిగింది. హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఐసీయూ బెడ్స్ ఇవాళ 1461 అందుబాటులో ఉన్నాయి. బెడ్స్ విత్ ఆక్సిజన్ 6323 బెడ్స్ విత్ ఆక్సిజన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రోజు రోజుకి ఈ సంఖ్య ఇప్పుడు పెరుగుతూ ఉంది. కోవిడ్ కేర్ సెంటర్లో ఇప్పుడు 15106 మంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఆ సంఖ్య రోజువారీగా తగ్గుతూ ఉంది. ఎందుకంటే అంతకుముందు మనం దాదాపు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు
18,500 ఇవాళ 15,106 మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ రెమ్డెసివిర్ ఈ ఆక్సిజన్ సప్లై అది మీకు తెలుసిందే రెమ్డెసివిర్ అవైలబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు యూసేజ్ కూడా ఎక్కువగా లేదు అంతకుముందు మనం ఉపయోగం చేసేటువంటి కోటా అంతా కూడా జిల్లాలకు పంచేశాం దాదాపు 1,75,000 రెమ్డెసివిర్ డోసెస్ జిల్లాల్లో ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వస్తున్నటువంటి ఇండెంట్స్ బాగా తగ్గిపోయినాయి రోజువారీ ఒక 300-400 కూడా డోసెస్ డిమాండ్ కూడా ఇప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్ లేదు అదే విధంగా ఆక్సిజన్ సప్లై మనకి ఉన్నటువంటి కోట కంటే అంతకుముందు మనం 590 టన్నుల కోట ఉన్న 700-800 వరకు కూడా మనం డ్రా చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ మనం 591 టన్నులు మాత్రం లిఫ్ట్ చేసాం ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు మనకి స్టోరేజ్ లేదు కన్సంప్షన్ చేసేటువంటి అవకాశం లేదు సో చాలా సంతోషమైన విషయం అంటే ఈ ఈ రిక్వైర్మెంట్ కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఇప్పుడు తగ్గుతూ ఉంది బహుశా ఇవాళ 490 ఇట్లా ఆ రేంజ్లో కన్సంప్షన్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ 104కి వస్తున్నటువంటి కాల్స్ గత 24 గంటల్లో 3,885 కాల్స్ రావడం జరిగింది దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ కోసం 599 కాల్స్ మాత్రం వచ్చాయి వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఎస్ఎల్ఏలో అడ్మిషన్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాం కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినా ఎవరైతే పేషెంట్స్ ఇంకా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తూ ఉంది అయినా ఇవాళ ఈ 24 గంటల్లో ఒకే రోజులో 24,583 మంది పేషెంట్స్తో హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్తో ఫీవర్ సర్వేలు బయటపడేటువంటి కేసెస్తో మనం ఇప్పుడు టెలి కన్సల్టేషన్లో ఆ రిజిస్టర్ అయినటువంటి 4,730 మంది డాక్టర్స్ దాంట్లో 879 మంది స్పెషలిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటా ఉన్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ మందు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మందు పంపిణీపై కలెక్టర్ చక్రధర్ బాబుతో ఆనందయ్య కీలక భేటీలో పాల్గొన్నారు ఆనందయ్యను మందు నుంచి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు 4-5 రోజుల్లో మందు పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆనందయ్య కాక నిర్ణయం తీసుకున్నారు కరోనా నిబంధనల ప్రకారం మందును పంపిణీ చేయాలని నిర్ణయించారు ఔషధం పంపిణీకి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు వికేంద్రీకరణ పద్ధతి ఆన్లైన్ ద్వారా మందుల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ఎస్వి ప్రసాద్ కన్నుమూశారు ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు 2010లో ఉమ్మడి ఏపీలో సిఎస్ గా పనిచేసిన ఎస్వి ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎస్వి ప్రసాద్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారు ఆయన 1975 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి
కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమ శాఖ ఈ నెల 21 22 తేదీల్లో పరిశీలన మొదలు పెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తి చేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చబడ్డారు. దీని బట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని స్థానిక సాంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తర్వాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్లని ఆధారంగా తీసుకున్నప్పుడు పిఎల్ఎఫ్ వీటి వరకు మనకి నిర్దేశించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ కానివ్వండి సేఫ్టీ స్టాండర్డ్స్ కానివ్వండి సంతృప్తికరంగానే వచ్చాయి. వాటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి కానీ లేకపోతే సేఫ్టీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవి కానీ ఉన్నాయి అని చెప్పేదానికి ఆధారాలు ఏమీ కనిపించలేదు. కాబట్టి ఆ మేరకు అవి హ్యూమన్ కన్సంప్షన్ కి పనికి వస్తాయి అన్నట్లుగా మా యొక్క నిపుణుల బృందం రికమెండ్ చేయడం జరిగింది. ఇక ఈ మందు ఎంతవరకు పనికి వస్తుంది అనే విషయం మీద చేసిన పరిశోధనల యొక్క ఫలితంలో ఈ మందు వల్ల కోవిడ్ నయమవుతుంది అని చెప్పేదానికి ఎటువంటి ఆధారము లభించలేదు. అదే సమయంలో ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేదా నష్టం జరిగింది అని చెప్పేదానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి ఆధారము లభించలేదు. ఈ అన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనివల్ల పాజిటివ్గా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నష్టం లేదు, కాబట్టి ఆ మందు ఉపయోగించిన వారికి ఎంతో కొంత ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పిఎల్ఎఫ్ వీటి వరకు ఉపయోగించుకునే దానికి తమ యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. ఇక ఐ డ్రాప్స్ విషయంలో మిగతా మందుల విషయంలో చెప్పినట్లుగా స్పష్టంగా ఈ ఐ డ్రాప్స్ వీటి వల్ల ఎటువంటి హాని జరగదు అని చెప్పేదానికి మా దగ్గర ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. అందువల్ల పూర్తి ఆధారాలు లభించే వరకు మేబీ ఒక 3 వారాలు కావచ్చు. ఐ డ్రాప్స్ పట్ల నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించబడింది. మాకు ఆనందయ్య గారి యొక్క బృందం చెప్పిన సమాచారం ప్రకారం వారు ఉపయోగించే మందుల్లో 90 నుంచి 95% మందులు పిఎల్ఎఫ్ వీటినే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం టెస్ట్ చేయనటువంటి కే కానీ అట్లాగే ఐ డ్రాప్స్ కానీ ఇవి లేకపోయినా ప్రస్తుతం అంగీకరించబడినటువంటి పిఎల్ఎఫ్ వల్ల 90-95% మందికి లాభం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ మందు ఉపయోగించే విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది ఇది చట్టపరంగా అట్లాగే శాస్త్రపరంగా కూడా ఆయుర్వేద మందు కాదు అనే విషయం మళ్ళీ నిర్ధారిస్తున్నాము. ఇది ఆయుర్వేద మందు కాదు, అట్లాగే దీని ద్వారా కోవిడ్ నయమవుతుంది అని నిర్ధారించేదానికి ఎటువంటి అవకాశము ఆధారము ఇప్పట్లో లేదు. కాబట్టి దాన్ని ఉపయోగించేటటువంటి వాళ్ళు ఇది ఆయుర్వేద మందు, దీన్ని కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని కాకుండా ఒక హెల్త్ సప్లిమెంట్గా లేదా ఒక లోకల్ హెల్త్ ప్రాక్టీస్గా లేదా వారికి ఇష్టమైన మరే ఏ ఇతర పద్ధతులు అయినా కానీ దీన్ని వాడుకోవచ్చు, కానీ ఇది ఆయుర్వేద మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. అట్లాగే వాళ్ళు కోవిడ్ కోసం వేరే ఇతర శాస్త్రీయమైనటువంటి లేదా మరే ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్ ద్వారా వైద్యం పొందుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ మందుని ఉపయోగించడం అనేది అది అడ్వైజబుల్ కాదు. మిగతా రెగ్యులర్ మందులు తీసుకుంటూ దానికి అదనంగా ఇది తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లు ఉపయోగం ఉంటే మంచిది, లేకపోయినా నష్టమంటూ ఏమీ ఉండదు. కానీ దీన్ని తీసుకుంటున్నాము కాబట్టి ఇక వేరే మందులు తీసుకోనక్కర్లేదు అనే భ్రమలో ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఇవ్వదలిచాము. ఇక ఈ మందుని ఉపయోగించేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆదేశించడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసారెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సందర్శించారు. ఎన్నికల్లో పరాజయం పాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని దుయ్యబడ్డారు. ఎందుకు ఓడానో తెలియదని తనను అర్థం చేసుకునే శక్తి లేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలని ఫెయిల్ చేశారని విద్యార్థి ఏడ్చినట్లు ఉంది. బాబు వ్యవహారమని వ్యంగ్యాస్త్రాలు సందర్శించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య మందును ఆయుర్వేదిక్ మందుగా కేంద్ర రాష్ట ఆయుష్ సంస్థలు గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఆయా సంస్థలు గుర్తింపు ఇస్తే టీటీడీ తరపున పంపిణీ చేద్దామనుకున్న విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ గుర్తింపు లేని కారణంగా టీటీడీ పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేసిన వార్డు మెంబర్ మోహన్ తానే స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేసిన ఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు మేజర్ పంచాయతీలో చోటు చేసుకుంది. సత్యవేడు మేజర్ పంచాయతీ దళవాయి అగ్రహారంలోని ఇంద్రానగర్ లో మురికి కాలువలు శుభ్రం చేయాలని వీధి కుళాయిలకు మరమ్మతులు చేయాలని గత 6 నెలలుగా మొరపెట్టుకుంటున్నా ఎవరూ కూడా స్పందించని పాపాన పోలేదని వార్డు మెంబర్ మోహన్ ఆరోపించారు. తోటోళ్ళ మొత్తం మీద డిపార్ట్మెంట్ తొడుకొని వచ్చి మొత్తం కుళాయిలు నేను రిపోర్ట్ ఇచ్చిన ఈవో డైరీలో రాసుకున్నాడు. పోంపిగుంట్లో 3 కుళాయిలు, ఇంద్రానగర్లో 3 కుళాయిలు ఇరిగిపోయింది, రిపేర్ చేయడం లేదు. ఇప్పుడు ఈ కుళాయి రిపేర్ చేయాలంటే మా ప్రజలు గుంట లోడ్ ఇవ్వాలా, కానీ ఈ వరి కట్టున్నారా లేదా? ఇంద్రానగర్ కోంపిగుంటే 16వ వార్డు మెంబర్. నేను మురికాలను ఎత్తమని చెప్పి నేను చాలాసార్లు కంప్లైంట్ చేశాను, లెటర్ కూడా రాయించాను, ఈవో చేత చెప్పాను, సర్పంచ్ చేత చెప్పాను, ఎవరు చేయలేదు. అంటున్నారు కాలనీలో ఉండే వాళ్ళ వాలంటీర్ చేయాలి కదా, వాలంటీర్ ఏమైనారు అంటే కాలనీకి మాత్రం ఊరోళ్ళు చేయరు, ఊళ్ళో వాళ్ళకి మాత్రం కాలనీ వాళ్ళు చేయాలనా? ఇదేమో న్యాయమా? వాలంటీర్ నాకెందుకు వేయాల? నా ఏరియాకి వాలంటీర్ లేదు, బియ్యం వచ్చేది లేదు, నీళ్ళు ఇబ్బంది, డ్రైనేజీ కుప్పలు ఏది ఒక పని కూడా జరగడం లేదు. మా ఇంద్రానగర్ వాడికి ఎవరు ఏమి చేసేది లేడ. ఓటుకు మట్టుగా వస్తారు, ఓటు వచ్చి అడుగుతారు, గెలిపిస్తాము, ఆఫీస్ కాడ రెస్పాన్స్ లేదు. మాకెవరు ఏం చేసేది, మురికాలు చేసేదిలా, కుప్ప బండి సరిగ్గా వచ్చేదిలా, వారానికి ఒకసారి వచ్చేది కూడా కష్టము. కుళాయి ఇరిగిపోతే చెప్పినామంటే మీరు ఆడ మాట్లాడుకోండి అంటారు నీళ్ళు వదిలే వాళ్ళు. ఆడపడినామంటే మీరు ఒక సర్పంచ్ని పడకండి అంటారు. మాకేమీ రెస్పాన్సే లేదు. ఒక భీమ్ వచ్చేదిలా, భీమ్ పోయి నిలబడుకోవాలా? కళ్ళు తెలివి వాళ్ళు చెవిటి వాళ్ళు ఉంటారు జనాలు తోసుకుపోతే కొరడాలో లాక్డౌన్ అనేసి దూర దూరం నిలబడేస్తారు. ఎంత చెప్పి నిలబడేది ఆడిపోయి మేము? కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి పూట గడవని స్థితిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 400 మంది వలస కార్మిక కుటుంబాలకు గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సహాయం చేసే చేతులు గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం బెంగళూరులో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకుని పిల్లలతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లాలని చెప్పారు. నా స్నేహితులు మహిళా పారిశ్రామిక వేతలైన హేమ సునీతలు బెంగళూరులోని 30 కుటుంబాలకు జీవనోపాధిని ఒక సంవత్సరం పాటు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరింతగా ఆ వలస కార్మిక కుటుంబాలకు భరోసాగా నిలవాలని గీతా శ్రీకాంత్ కోరారు. తర్వాత ఏంటంటే మన పప్పులు ఆయిల్స్ అన్నింటికి కూడా అండి మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. వారికి మన గ్రూప్ తరఫున చాలా థాంక్స్ అండి, ధన్యవాదాలు.
కోవిడ్ రోగుల కుటుంబ సభ్యులకు ఆదుకున్న సూర్య శ్రీనివాసరావు శ్రీకాకుళం నగరంలో రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు ఆహారం అందక ఇబ్బంది పడుతున్న వారందరికీ లాక్డౌన్ కారణంగా ఆహార పొట్లాలు అందించేలో భాగంగా ఇప్పటికీ గత 20 రోజులుగా ప్రతిరోజు సుమారు 200 మందికి ఆహార పొట్ల అందజేస్తున్నట్లు శ్రీకాకుళం వాసి బిజినెస్ మ్యాన్ సూరా శ్రీనివాసరావు ఈ రోజు రిమ్స్ హాస్పిటల్ వద్ద ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు ప్రైవేట్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులతో అలవటిస్తున్న నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వారికి గుర్తించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్యపరంగా సేవలు అందించాలనే సదుద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్లాంక్ సేవలను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ రోజు ప్రారంభించారు. స్థానిక శ్రీ లక్ష్మి థియేటర్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నివాస్ హాజరై సేవలను ప్రారంభించారు. ప్రజలకు అండగా నిలిచి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు గేదెల చైతన్య మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్ లో మెగా ఫ్యామిలీ తరపు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 6 కోట్ల రూపాయల సహాయం అందించారని గుర్తు చేశారు. గుక్కిడి నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూసే గ్రేటర్ విశాఖ మహానగరంలో ఏడాది పాటు త్రాగునీరు పైప్లైన్ లీక్ మురికి కాలువలో వృధాగా పోతున్న పట్టించుకుని నాదుడే కరువయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు మీడియా ముందు వాపోయారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. అంటే ఇప్పుడు ఈ నీరు పోవడం వల్ల సెల్ఫ్లు చాలా మంది సెల్ఫ్లు కూడా నాణ్యత పడిపోవడం జరిగింది. ఇది ఇక్కడ సైకిల్ షాప్ ఇది ఐస్ క్రీమ్ షాప్ మీదండి జీఎంసీ స్పందించలేదా నీరు చాలా వృధా
దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నిర్మూలన కావాలని అష్టశక్తులతో ఒకటైన శ్రీ దుర్గాదేవి మల్లేశ్వరి అమ్మవారికి గాజువాక బాపూజీ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త గొల్లపల్లి రాంబాబు మీడియాకు తెలిపారు. కరోనా నివారణ కొరకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పూజా కార్యక్రమంలో గాజువాక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నదురుబాల గ్రామ ప్రజలకు పౌష్టికాహారంగా కోడిగుడ్లు పంచారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కరోనాతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ జీవిస్తున్న ప్రజలకు నాయకుల పలకరింపుతో మనోధైర్యాన్ని నింపుతున్నారు. నదురుబాల వైఎస్ఆర్సీపీ నాయకులు సిరిపురపు శ్రీనివాసు తదితరుల సహకారంతో తోటా త్రిమూర్తులు, కుమారుడు పృథ్వీరాజ్, నదురుబాద సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామమంతా కోడిగుడ్లు పంచారు. ఈ సందర్భంగా తోట పృథ్వీ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఏ కష్టం వచ్చినా మేమున్నామని భరోసా కల్పించారు. అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి విధంగా పరిపాలన అందించాడు 8 కోట్ల మంది ప్రజలకు. మరి అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆయన ఒక అడుగేస్తే 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక లబ్ధి సమకూర్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం. మరి అలాగే ఈ నియోజకవర్గానికి, మండపేట నియోజకవర్గానికి ఒక దమ్మున్న నాయకుడు, మాట ఇస్తే మాట కట్టుబడే నాయకుడు వైఎస్ తోట తిరుమూర్తి గారు, డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు. మరి అటువంటి నాయకుడు రావడం మన నియోజకవర్గ ప్రజల అదృష్టం.
ఏ చిన్న కష్టం వచ్చినా కాపాడే వ్యక్తి తోటతిరుమూర్తి గారు. మరి ఆయన తనవుడు పృథ్వీ గారిని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన గ్రామం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం నదురుపేద గ్రామం మొట్టమొదటిగా మొదలుపెట్టే గ్రామం అని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ రాష్ట్రంలో ఆయన చనిపోయిన 11వ రోజునే ఇడిపులపాయలో విగ్రహం పెట్టిన రోజునే ఈ ఇక్కడ విగ్రహం పెట్టడం కేవీపీ రాజేంద్ర తమ్ముడితో హరిప్రసాద్ గారు ఓపెన్ చేయించడం జరిగింది. మరి అటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండగా మొట్టమొదటి విగ్రహానికి మొట్టమొదటిగా మన తోటతుని ముత్తుల గారు తనయుడు వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా ప్రారంభోత్సవం పాలాభిషేకం జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అలాగే జెండా వందనం చేసి మరి అలాగే ఈ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు 9000 పుట్లు అలాగే మరి నేను మన నీటి సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త సమాధి గారు అలాగే మా అన్నయ్య గారు ఒక వాన్షమర్ ముగ్గురు కలిపి 9000 పుట్లని ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇంకొక కట్టుసప్పుని ఒకే బుద్ధిషి ఇంటికి బుద్ధిషప్పుని మరి ఇవ్వడం జరుగుతుంది. అది తోటతిరుమూర్తులు గారు తనయుడు పుత్రీ గారి చేతుల మీదుగా అలాగే మన రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి తినాదరెడ్డి గారు మరి మన గ్రామానికి కాలువలో శివరున్నా సరే ఆయన ఫస్ట్ నదురుపేద గ్రామం తర్వాత నాకు ఏ గ్రామం అని చెప్పి రమ్మని కోరినటువంటి శ్రీని గారికి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి తినాదరెడ్డి గారికి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కరోనా కాలంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి శ్రీని గారిని కానీ గ్రామ ప్రజలను కానీ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు రేణుగుంట ఒక మండల హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాదని రైల్వే జంక్షన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ది చెంది కొన్ని వేల మంది ప్రజలు కార్మికులు నివసించే ప్రాంతమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్యం వైద్య సదుపాయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రేణుగుంట ఆరోగ్య కేంద్రం పరిధిలో మౌలిక సదుపాయాలున్నాయని పాత హాస్పిటల్స్ తో పాటు కొత్త ఆసుపత్రి చుట్టుపక్కల 10 ఎకరాల భూమి ఉందని తెలిపారు. తక్షణం 100 బెడ్లతో ఐసోలేషన్ ఏర్పాటు చేసి కోవిడ్ బారిన పడిన ప్రజలను కాపాడాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రా మెటీరియల్స్ లేవని మౌలిక సదుపాయాలతో పాటు మందుల సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రేణుగుంటను మరో తిరుపతిలాగా అభివృద్ది చేయాలన్నారు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేణుగుంట రైల్వే జంక్షన్ ఉంది, రైల్వే కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ ఉంది, చుట్టుపక్కల పారిశ్రామిక అభివృద్ధి చెందింది. కాబట్టి కొన్ని వేల మంది కార్మికులు కానీ ప్రజలు కానీ కేంద్రీకరించేటువంటి రేణుగుంట ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, పాత హాస్పిటల్ ఉంది, ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త హాస్పిటల్ కట్టారు, చుట్టుపక్కల దాదాపు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. దీన్ని కోవిడ్ సెంటర్గా ఉపయోగించుకున్నాను. ఇది రెఫరల్ సెంటర్గా ఉంది, రెఫరల్ సెంటర్ కాదు, ఐసోలేషన్ సెంటర్ పెట్టడం అర్జెంటుగా దాదాపు 100 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆక్సిజన్ను పెట్టినట్టుగా సప్లై చేస్తే కనీసం 1.5 బెడ్లు రేటు పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతి మీద ప్రెషర్ ఎక్కువైపోయింది, ప్రైవేట్ హాస్పిటల్లో సరిపోవడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటున్నారు. మరి అంత ఇబ్బంది అయినప్పుడు ఏడెందుకు పెట్టకూడదు రేణుగుంట? అంటే తిరుపతి పెట్టకూడదు, పెద్ద కష్టం ఉంది కదా, ఆటోలు వచ్చేవచ్చు కదా. నేను కోరేది గవర్నమెంట్ ఏంటంటే మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నటువంటి రేణుగుంట పట్టణాన్ని ఉపయోగించుకోండి. తక్షణం కనీసం 100 బెడ్ల ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయండి. ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ది ఆమడ దూరంలోనే ఉంది. మా ప్రభుత్వంలో 52 కోట్ల రూపాయలతో 22 గ్రామాలకు మంజూరైన రోడ్లు 2 ఏళ్లైనా ఒకటి కూడా వేయలేకపోయారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం అలాగే ఆగిపోయింది. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు. ఇదేనా అభివృద్ది? సింగరాయకొండలో షాదీఖానా నిర్మాణానికి 30 లక్షలతో మంజూరు చేయించి టెండర్లు పూర్తయితే దానికి అతీగతి లేదు. అభివృద్ది గురించి మాట్లాడే హక్కు వైసీపీ వారికి ఎక్కడదని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట్లాడదు, రేపు 3 అయ్యాడు, 2 నిండి 3వసారి మాట్లాడే దానికి పెంచాడా? పేదలకు ఎంత బాకీ ఇవ్వన్నాడు ఆయన? రెండోది పెన్షన్లు కూడాను ఏకపక్షంగా ఒత్తిళ్ళు గ్రామాల్లో మా గోటి దగ్గర చెప్పి తీసేసిన తర్వాత కోపాలం మేము అటు చేయలా, అటు చేయలేదు కాబట్టే ఇక్కడ రాష్ట్రంలో ఒక ఎస్సీ అయినా కానీ ఈ నియోజకవర్గంలో గెలిచాడు అంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా అవినీతి రహితంగా సేవ చేయబట్టే మేము గెలిచారని కూడా నేను చెప్తున్నాను. శ్రీకాకుళం పట్టణంలో పలు వీధులు గల్లీల్లో
టౌన్ డీఎస్పీ ఎం మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసు వాహనాలతో ర్యాలీ నిర్వహించి సైరన్ మోగించి ప్రజలు కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయట తిరుగుతున్న వారికి కర్ఫ్యూ నియమ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పట్టణంలో 7 రోడ్ల కూటళ్ల నుంచి బయలుదేరి డే అండ్ నైట్ ఆర్టీసీ కాంప్లెక్స్, బలగా, బొందినిపురం, ఇలిసిపురం, కత్తెరవీధి, దమ్మల వీధితో పాటు పలు ముఖ్య వీధులలో పోలీసు వాహనాలతో గస్తీ ర్యాలీ చేపట్టి వీధులలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్న చోట కర్ఫ్యూ నియమాలు పాటించాలని సూచించారు. ఇందులో భాగంగా దమ్మల వీధిలో కర్ఫ్యూ సమయంలో పాన్ షాప్ తెరిచి నియమాలు ఉల్లంఘించినందుకు గాను టౌన్ డీఎస్పీ జరిమానా విధించి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ఎస్ఎస్టీ సెల్ డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశించిన కర్ఫ్యూలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి ఆదేశాల మేరకు నేను ఈ కర్ఫ్యూ గట్టిగా అమలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే మనకి కేసులు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ప్రజలు ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేసినా మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్రీకాకుళం వీధుల్లో మన జంక్షన్స్ ప్రధాన కూడళ్ళలో అన్ని చోట్ల మా పోలీసులు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ కర్ఫ్యూ నియంత్రణ చూసుకుంటున్నారు. అలాగే ప్రజలను కట్టడి చేస్తున్నారు అనవసరంగా తిరిగే వాళ్ళని. అయితే వీధుల్లో తిరిగే వాళ్ళకి అవగాహన కోసం ఈరోజు ఎస్పీ గారు ప్రత్యేక ర్యాలీ నిర్వహించమని, ఈ బైక్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీంతో అన్ని వీధులు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి ఈ కేసులు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి పాటించాలని తెలియజేయడం కోసం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నిరుపేదల పట్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నేనున్నానంటూ వారిని అక్కున చేర్చుకున్నారు రామచంద్రాపురం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూడల శ్రీనివాసరావు. సేవాభావం అభినందనీయమని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయాజీవేమ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం పట్టణంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు వితరణ ఇచ్చిన బియ్యాన్ని అయాజీ వేమ పంపిణీ చేశారు. శ్రీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కాలం పూర్తయింది. రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా బారి నుంచి రక్షించడం కోసం, ఈ కరోనా బాధితుల్ని, కొంతమంది నిరుపేద కుటుంబాలు, కరోనా వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటం కోసం సేవా సప్తాహ కార్యక్రమాలు చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం, దాంట్లో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దూడల శ్రీనివాసరావు గారు 9400 కుటుంబాల వారికి ఉచితంగా రైస్ ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజున ఈ రామచంద్రపురం టౌను, ఈ రూరల్ ప్రాంతాల్లో కూడా, అలాగే రామచంద్రపురం అసెంబ్లీ పరిధిలో ఇతర గ్రామాల్లో కూడా బియ్యం ఉచితంగా పంపిణీ చేసి కాజులూరు, అలాగే ఈ వెల్ల, కర్ప ఈ మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఉచితంగా బియ్యం సప్లై చేయడం జరిగింది. ఎంచేతంటే ఆదర్శవంతంగా దూడల శ్రీనివాసరావు గారు కరోనా వల్ల చనిపోయినటువంటి తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ఆయన దత్తత తీసుకుని చదివించడం, వాళ్ళ జీవనోపాధి కార్యక్రమాల కోసం నేను ఆలోచన చేస్తానన్నటువంటి ఏ ఆలోచన అయితే దూడల శ్రీనివాసరావు గారు చేశారు మొట్టమొదటిసారిగా, తర్వాత రాష్ట్రం. అలాగే నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో యాస్ తుఫాను ప్రభావంతో జోరుగా వర్షం కురిసింది. తూర్పు ఎర్రబెల్లి, మర్రిగుంట, వెలిగండ్ల, వెనమల, కొండాపురం గ్రామాలలో ఈదురుగాలలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం రాకతో విద్యుత్ లేక గ్రామాలు అంధకారంగా మారాయి. ఉదయం నుండి ఎండ వేడి అధికంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వడగండ్ల వర్షం కురిసింది. తూర్పు ఎర్రబల్లిలో చెట్లు ఇంటికి కట్టిన సిమెంట్ రాయి గోడలు నేలకూరిగాయి. గానుగపెంటలో పిడుగుపాటుకు తాడి చెట్లు దగ్నమయ్యాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తిరుమనగర్లో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల విందుగా తిరుమల వేద పాఠశాల పండితులు శ్రీ హరీష్ చారి మరియు వారి బృందం నిర్వహించడం జరిగింది. వేద మంత్రాలు వేద పఠనాలు నడమ ఏకాంత సేవలో స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ చారి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రావణ నక్షత్రంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం జరపడం ఎంతో శుభ పరిమాణమని నిత్యం పూజలు అందుకునే ఆ గోవిందుడు కళ్యాణం కన్నుల విందుగా ఆలయ ధర్మకర్తల మండలి నిర్వహించడం శుభ సూచకంగా భావించడం జరిగిందన్నారు. తిరుమలానగర్లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రతి ఏడు నిర్వహించు వార్షికోత్సవం కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు కూడా స్వామివారి కళ్యాణం ఏకాంతంగా జరిపించడం జరిగింది. కార్యక్రమం కోవిడ్ నిబంధనలను అనుసరించి జరిపించడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ బారి నుండి తొందరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ అందరూ కూడా టీకాలు వేయించుకుని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణోత్సవాన్ని కృష్ణ శ్యామసుందర ఆచార్యులు హరికృష్ణాచార్యులు జరిపించారు. ఇట్లు ఆలయ ధర్మకర్త కాసా రాఘవరెడ్డి. వెలిసి ఉన్నటువంటి తిరుమల నగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతి సంవత్సరము జరుపుతూ ఉన్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తున్నాయి. అలాగే కరోనాని ఉద్దేశించుకొని ఈ సంవత్సరం కూడా ఏమాత్రం కూడా స్వామివారి దీవెనలు కలియుగం మొత్తం ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఆపకుండా సమకూర్చుకొని లోకమంతా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఆలయంలో ప్రతి ఏటా జరుపుతున్నట్టు స్వామివారి యొక్క వార్షికోత్సవం ఏమాత్రం మేము అందరికీ కూడా భక్తులు ఎవరిని రానివ్వకుండా ఏకాంతంగా స్వామివారి అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరపడం జరుగుతోంది. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ ఎస్ కనకదుర్గ భవాని. ప్రజల ఆయురారోగ్యాలు లక్ష్యంగా యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే అంశంపై వెంజమూరు ఎంపీడీఓ ఎస్ కనకదుర్గ భవాని సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక వెలుగు సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఆగస్టు 7 నుండి ప్రారంభం కానున్న జగనన్న స్వచ్ఛ సంకల్పమును గ్రామ గ్రామాన విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శానిటేషన్ చేయడం అనేటటువంటి సెక్రటరీ మరియు సర్పంచ్ యొక్క బాధ్యత. దీనికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కేవలం ఇంతవరకు అయితే వారం రోజులు అట్లా పట్టేది మనకు ఎఫెక్ట్ కావడానికి. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం 3 డేస్లోనే ఇన్ఫెక్ట్ కావడం జరుగుతున్నది. ఈ స్ట్రెయిన్ అనేటటువంటి దాన్ని కూడా గుర్తించడం కొద్దిగా కష్టంగా ఉంది. గతంలో వాడినటువంటి మెడిసిన్స్ ఏవి కూడా దీనికి పనిచేయడం లేదు. మనం ఎవరైతే పాజిటివ్ పర్సన్ వచ్చిన్నారో వాటిని వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్కి తరలించడం అనేటటువంటిది జరుగుతున్నది. బిల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.